हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल निवीनित्वी कुकिंग एंड व्लॉग्स। मन कार्तिक पुराण चाला अंटे चाला इंपॉर्टेंट। मन कार्तिक मासंलो प्रति रोजे दीपदान अलगे दीपाराधन अलगे उसी दीपाराधन इवन एला चेस्तामो अंदर भागाने कार्तिक पुराण अने भागम। यह कार्तिक पुराणा मन उदय पूट का सायंत्र पूट का चावते चला श्रेष्ठ काबट्टी कार्तिक पुराण यह बुक्स अंदर दर उपच्छुटी नैन इला चुना कदा एवरकना उपयोगपड़ी उद्देश्य तो मीसम मुझे नेन अड्डा। सो इपड़के ఐదు అధ్యాయాలైతే ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తున్నాను, మీరందరూ కూడా మంచిగా ఆదరిస్తున్నారు। సో ఇలా ఒక్కరికన్నా హెల్ప్ అవుతుందంటే నాకు ఆ పుణ్యం లభిస్తుంది, మీకు కూడా నా వల్ల వింటున్నారంటే మీకు కూడా మంచి పుణ్యం అనేది లభిస్తుందండి। సో ఈ కార్తీక పురాణాన్ని కొందరు అనుకుంటారు అబ్బా నేను చదవలేకపోతున్నానే అని। సో దానికోసమని నేను ప్రతిరోజు కూడా బుక్ నేను చదివేటప్పుడు కూడా మీకు కూడా వీడియో అనేది షూట్ చేసి నేను చూస్తున్నాను అన్నమాట। అందరిలాగా గూగుల్ పిక్స్ పెట్టేసి లేకుంటే వివాల్ చెప్తుంటే ఏనేటట్టు కాకుండా ఒకవేళ మీకు కూడా చదవలేదు అని ఏదైనా ఒక చిన్న గిల్టీనెస్ అనేది ఉంటే నేను ఎలాగో చూపిస్తున్నాను కదండి, మీరు అలాగే దాన్ని కూడా చదివేసుకొని పెట్టుకోవచ్చు, లేదు అంటే నేను చెప్పేటప్పుడు వింటున్నా కూడా మీకు ఓకే అండి। సో ఈ కార్తీక పురాణం ఏంటంటే ముఖ్యంగా మనము కార్తీక సోమవారాలు పూజ చేస్తాము। సో చేస్తే వచ్చే ఇంపార్టెంట్ ఏంటి, అలాగే ఇంకా దీపదానం గురించి, అలాగే దీపం పెట్టడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, అలాగే కర్కశులకైనా ఎటువంటివి జరిగాయి, ఇవన్నీ కూడా ఇందులో అయితే చెప్పారన్నమాట। ఇప్పుడైతే ఆరవ అధ్యాయాన్ని స్టార్ట్ చేసేద్దాం। ఈ ఆరవ అధ్యాయంలో దీపదానం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేవి తెలుసుకుందాం। ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును, అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును, అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయం నందు దీపారాధన చెయ్యును, వానికి కైవల్యము ప్రాప్తించును, దీపదానం చేయటం వల్ల చెయ్యుట ఎటులన పైడి పత్తి ధానే స్వయముగా చేసి శుభ్రపరచి వత్తులు చేయవలెను, వరి పండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం చేయవలెను, శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను। ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండి ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానం ఇచ్చిన వేళల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును, దీపదానం చేయువారు ఇట్లు వచించవలెను। అంటే దీపం మనం దానం చేస్తాం కదా బ్రాహ్మణునికి, అప్పుడు ఈ శ్లోకం అనేది చెప్తూ ఇవ్వాలి। సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపస్తు కావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదామమా అని స్తోత్రం చేసి దీపారాధన చేయవలెను। దీని అర్థం ఏమంటే కూడా తెలుసుకుందాం। అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదలను నిచ్చునదియు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము। ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను, శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను। ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర ఆరోగ్యాలతో కలిగి సుఖింతురు। దీనిని గురించి ఒక ఇతిహాసం కూడా కలదు, దానిని వివరించడం ఆలకించమని వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లు చెప్పసాగినారు। లుబ్ధ వితంతువు స్వర్గము పోవుట, పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు, ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను, సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు, అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయొచ్చు, అక్కడే భుజించచ్చు, ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుతరులకు అమ్ముకొనచ్చు, ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనచ్చు,
దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువును తక్కువ ధరకు తీసుకొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ డబ్బు అనేది సంపాదిస్తూ ఉండేది. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుండెను. ఎంత సంపాదించినా ఏమి, ఒక దినము కూడా ఉపవాసం కానీ దేవుడికి మనసారా ధ్యానించడం కానీ ఏమీ చేసిండలేదు. పైగా వ్రతములు చేసే వారిని, తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ యొక్క బిచ్చగానికి కానీ పిడికేను బియ్యం కూడా పెట్టక తాను తినక ధనం కూడబెట్టుండది. అట్లా కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినము అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పీసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడుగు వెళ్ళి, అమ్మ నా హితవచనమును ఆలకించుము, నీకు కోపం వచ్చినను నేను చెప్పుచున్న మాటను ఆలకించండి. మన శరీరములు శాశ్వతములు కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకొని పోవడం ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్త ధాతువులలో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మం మాంసం కొల్లి దుర్వాసనను కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు ధన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనము. ప్రతిరోజు శ్రీమన్నారాయణ స్మరించి వ్రతాలను చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలైపోయింది. అంటే చాలా ఎంత బాగా చెప్పాడు, అవును కదా మనం కూడా ఇలా చేయాలి కదా అని తను దురాచారాలోచనలన్నీ పక్కన పెట్టి ఈసారి ఇలా చేద్దాము అనుకొని దాన ధర్మాలు చేసి కార్తీక మాసము అంతా కూడా కార్తీక మాస వ్రతం ఆచరించి కార్తీక సోమవారాలు పూజలు చేసి అలాగే బ్రాహ్మణ సమారాధనలు చేసి దీపదానము ఇవన్నీ కూడా ఆమె చేసి జన్మరాహిత్యమై మోక్షము పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత అంతర్ధ మహత్యమున్నదనమాట. ఎందుకండి, ఈ సంవత్సరము మీరు కార్తీక పురాణం చదివి కార్తీక మాస నియమాలన్నీ పాటించి చూడండి. నెక్స్ట్ కార్తీక మాసానికి మీరు ఎలా ఉంటారో మీరే అనుకోండి. ఇది నేను కూడా పాటించాను, నాకు జరిగింది కాబట్టి. సో ఆ నమ్మకంతోనే మీ అందరికీ ఏదో ఒక్కరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరి వాళ్ళకి కొంచెమన్నా జ్ఞానోదయం అయ్యి ఒకరంటే ఒకరన్నా అది పాటిస్తారని ఆశిస్తూ నేనైతే రోజు పెడుతున్నాను అన్నమాట. సో ఇది అండి షష్టమాధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. హరి ఓం నమో నారాయణాయ. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేసి నాకు ఒక సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా చెప్పాలి, ఎవరికైనా షేర్ చేయాలి, వాళ్ళు కూడా వినాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరైతే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే నా ముందు వీడియోస్ అన్నీ కూడా భక్తి సంబంధించినవి, పూజల గురించి సంబంధించినవి అండి. అవన్నీ కూడా మీరు తప్పకుండా చూడండి. అలాగే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను, అవి కూడా చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.